అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో పితృదేవతలు కలలో కనిపిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం మన హైందవ సాంప్రదాయం ప్రకారము చనిపోయిన వారిని పితృదేవతలుగా భావిస్తాం అటువంటి పితృదేవతల కలలో కనబడడం వలన ఎటువంటి ఫలితాలు స్వప్న శాస్త్రం ప్రకారము జరుగుతాయో తెలుసుకుందాం సాధారణముగా చనిపోయిన వారి కలలో కనిపిస్తే మనము ఆందోళనకు గురి అవుతాం ఇటువంటి కళలు రావడం వలన మనకు ఏమైనా కీడు జరుగుతుందని భావిస్తాం కానీ చనిపోయిన వారు కళలో పితృదేవతలు కనబడడం వలన ఎటువంటి అనర్థం జరగదని స్వప్న శాస్త్రంలో పేర్కొనడం జరిగింది శుభ సూచకమని అని శాస్త్రములో పేర్కొనడం జరిగింది మనకు ఒక సంవత్సర కాలము పితృదేవతలకు ఒక రోజుగా శాస్త్రములో పేర్కొనడం జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరము మనము చనిపోయిన పితృదేవతలకు శ్రాద్ధ కర్మలను నిర్వహించడం వలన వారు ప్రతిరోజు మనము అర్పించిన పిండప్రదానాలను స్వీకరించి పైలోకాలలో ఆనందముగా గడుపుతారని శాస్త్రములో పేర్కొనడం జరిగింది ఈ విధముగా పితృదేవతల కల్లో కనబడడం వలన వారి యొక్క ఆశీస్సులు సంపూర్ణముగా మీ మీద ఉన్నట్లు భావించాలి ఒకవేళ వారి మీ వారికి మీ మీద ప్రేమ ఉన్నా మీ మీద వారికి ప్రే ప్రేమ ఉన్నా పితృదేవతల కల్లో కనిపించడం జరుగుతుంది పితృదేవతల కల్లో కనిపిస్తే వారు పైలోకాలలో సంతోషముగా ఉన్నారని భావించాలి ఒకవేళ చనిపోయిన పితృదేవతలు విచారముగా కల్లో కనిపించినట్లయితే వారికి జరగాల్సిన శ్రాద్ధ కర్మలు సరిగ్గా జరగడం లేదని భావించాలి ఒకవేళ మీరు కష్టాలలో ఉన్నట్లయితే పితృదేవతల కళ్ళలో కనిపించడం వలన కష్టాలు తొలగి అతి త్వరలో మంచి జీవితాన్ని పొందుతారని భావించాలి పితృదేవతలు కల్లో కనబడడం వలన మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి జరిగి మంచి ధనలాభాన్ని పొందుతారు పొందుతారని భావించాలి పితృదేవతలు ఎప్పుడు కూడా తమ కుటుంబీకుల యోగక్షేమాల గురించే ఆలోచిస్తారు వారు కలలో కనబడి వారి ఆశీస్సులను మీకు కళలు అందజేస్తారు స్వప్న శాస్త్రములో నుంచి వివరాలు సేకరించి ఈ వీడియో రూపొందించడం జరిగింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నీటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్తే